2019 కోసం జగన్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. అందులో భాగంగానే అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే జగన్ వేసిన మొదటి స్టెప్ టీడీపీ గుండెల్లో గుణపాలు దీపింది. మోదీ జగన్ భేటీ ఏపీలో పెద్ద చర్చకు తావిచ్చింది. ముఖ్యంగా తమ ప్రత్యర్థికి ప్రధాన అపాయింట్మెంట్ ఇవ్వడం పట్ల టీడీపీ అసక్కుతో ఉంది. ఈ విషయంలో మోదీని నేరుగా నిందించే ధైర్యం లేక జగన్ టార్గెట్ చేయాలని నిర్ణయించుకుంది. మోదీతో భేటీ జగన్ పొలిటికల్ మైలేజ్ కి ఎక్కడ కలిసి వస్తుందనే భయంతో టీడీపీ ఉంది. మోదీని కలవటం తన స్కెచ్ లో భాగమేనని తెలుస్తుంది. వైసీపీ నేత జగన్ వచ్చే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై పక్క క్లారిటీ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారని, అందులో భాగంగానే మోడీతో భేటీ అయ్యారని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపు గుర్రాలను బరిలోకి దించడం కోసం జగన్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టాడు. ఇందుకోసం ఆయన ఓ అంతర్గత సర్వే కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సిట్టింగ్ స్థానంలో ఉన్న అభ్యర్థులు, వారికి విజయావకాశాలు, ద్వితీయ శ్రేణి నాయకులు, వారి విజయావకాశాలపై జగన్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. సర్వేకు సంబంధించిన రిపోర్టులలో కొంత భాగం ఇప్పటికే జగన్ కు అందినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల వారిగా పార్టీలో బలమైన నాయకులు గుర్తించేందుకు జగన్ ఈ సర్వే చేయించారు. రిపోర్టుల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఆయన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఏం చేస్తున్నా సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్ గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా? నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు మీ బాబా? సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరేగాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు. శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా.